తెలంగాణకు తెచ్చుకున్న ప్రముఖ కంపెనీలను బెంగళూరుకు తరలించాలని కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నో ఏళ్లు కష్టపడి తెలంగాణకు తెచ్చుకున్న ఫాక్స్ కాన్ లాంటి ప్రముఖ కంపెనీలను బెంగళూరు తరలించాలని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కుట్ర చేసి లేఖలు రాస్తున్నారన్నారు. అక్టోబర్ 25న లేఖలు రాసినట్లు వెల్లడించారు. కానీ బాధాకరం ఏంటంటే ఏమీ జరగనట్టు, 9.5 ఏళ్లలో ఎదురుగా కనబడుతున్న అభివృద్ధి కూడా కనబడతలేదన్నట్టు కళ్ళుండి చూడలేనట్టు నటిస్తున్న వాళ్లకు నేను ఒక విషయం మీతో పంచుకోవాలని ప్రత్యేకంగా ఈ లెటర్ తీసుకొని వచ్చిన. కర్ణాటక అంటే ఏమవుతుంది, కేసీఆర్ గారు లేకపోతే ఏమవుతుంది? 2 సార్లు అవకాశం ఇచ్చినాం కదా, 3వ సారి ఎవరికిస్తే ఏంది అని మాట్లాడేటోళ్ళ కోసం ఈ లేఖ, ఇప్పుడు నేను చదవబోయే లేఖ ఒక గొప్ప గుణపాఠం అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఈ లేఖ రాసింది కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అనే వ్యక్తి. ఈ పోయిన నెల అక్టోబర్ 25 నాడు లేఖ రాసింది. ఆయన పేరు డీకే శివకుమార్. ఈ మధ్యన మీరు చూసే ఉంటారు, కర్ణాటక నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసింది. ఇది నేను మీ అందరికీ కూడా నేను సర్క్యులేట్ చేయమని చెప్పి మన మిత్రులందరికీ కూడా నేను ఇస్తాను. ఈ లేఖ ఎవరికి రాసిండా అంటే ఫాక్స్కాన్ అనే కంపెనీ ఉంటుంది, వాళ్ళు ఈ యాపిల్ ప్రోడక్ట్స్ అని వాళ్ళే తయారు చేస్తారు. యాపిల్ ఫోన్లు, ఎయిర్ పాడ్స్, అదేవిధంగా యాపిల్ సంస్థ వాడే చాలా పరికరాలు వాళ్ళే తయారు చేస్తారు. కేవలం యాపిలే కాదు, ఇంకా చాలా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళే తయారు చేస్తారు. ఒక్క చైనాలో 15 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది ఈ ఫాక్స్కాన్ అనే సంస్థ, చాలా పెద్ద సంస్థ. మనం కష్టపడి ఆ ఫాక్స్కాన్ సంస్థని దాదాపు 4 ఏళ్ళు ఎంబడబడి ఒప్పించుకున్నాం. మా రాష్ట్రానికి రండి, మా దగ్గర వచ్చి పెట్టుబడులు పెట్టండి అంటే ఇక వాళ్ళను చాలా ప్రయాసపడి, అంటే వివిధ వేదికల్లో అమెరికాలో, తర్వాత చైనాలో, తైవాన్లో ఎన్నో సందర్భాల్లో కలిసిన తర్వాత పోయిన నాకు గుర్తున్నంతవరకు మే జూన్ మాసం 2022లో ఆనాడు ఫాక్స్కాన్ చైర్మన్ గారు వచ్చి మన ముఖ్యమంత్రి గారిని కలిసి ఇక్కడ మేము పెద్ద ఫ్యాక్టరీ పెడతాము, 1 లక్ష మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి మనతోని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదిర్చుకొని 200 ఎకరాల స్థలం మన రంగారెడ్డి కలెక్టరేట్ ఎదురుగా కొంగర్ కలాన్లో వారు తీసుకొని అక్కడ నిర్మాణం కూడా ప్రారంభించినారు. దాదాపుగా ఇప్పుడు 2 అంతస్తులు కూడా పూర్తయింది. వచ్చే ఏప్రిల్ మేలో ఇనాగరేషన్కే ఆ ప్లాంట్ రెడీగా ఉంది. ఇది ఫాక్స్కాన్ యొక్క నేపథ్యం. ఆ నేపథ్యంలో ఇప్పుడు నేను చదవబోయేది మీరు వినండి దయచేసి. ఈయన ఏం చేసిందంటే, డీకే శివకుమార్ గారు అక్టోబర్ 25 నాడు ఫాక్స్కాన్ చైర్మన్ గారికి ఉత్తరం రాసింది. రాసి అందులో ముదాలిగా ఉపోద్ఘాతం అంతా ఏంటంటే, మీరు మంచిగున్నారు, నేను మంచివని, నువ్వు మంచివని అంతా చెప్పిండు. చెప్పి తర్వాత ఏం రాస్తాడంటే, ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది నాకు, చూస్తే కూడా చాలా విడ్డూరంగా అనిపించింది కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఆయన ఏమంటాడంటే, ఇది నేను మీ అందరు కూడా సర్క్యులేట్ చేస్తాను, సోషల్ మీడియాలో కూడా పెడతాను, పత్రికలు కూడా విడుదల చేస్తాను. ఎంత దుర్మార్గులు ఈ కాంగ్రెస్ నాయకులు అని చెప్పడానికే నేను ఈ లెటర్ మీ ముందు పెడతా ఉన్నా బహిరంగంగా. ఆయన ఏం రాస్తాడంటే, ఆన్ బిహాఫ్ ఆఫ్